నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. గర్భిణీలు బాలింతలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని డీటీడబ్ల్యూఓ సరస్వతి పేర్కొన్నారు. ఆమె శనివారం పిట్ల మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని అన్నారు. ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన, అక్షరభ్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అనురాధ, ఎంపీపీ కవితా విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ బాబు సింగ్, సర్పంచ్ విజయ శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు సుజాత, ప్రవళిక, సూపర్వైజర్ పద్మ, నాయకులు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు. మిగతా సోదరి మండలకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జయ తెలంగాణ. చాలా సంతోషం.